దేవుని వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు దాని ప్రకారము మనం జీవించాలి. వి మస్ట్ బి ద డూయర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని చేసేటువంటి విధానంలో ఉండాలి. వినేటువంటి వారుగా మాత్రమే కాకుండా మనం దాన్ని అవలంబించేటువంటి విధానంలో మనం ఉండాలి. సాధు సుందర్ సింగ్ అనేటువంటి దేవుని సేవకుడు, ఆయన టిబెట్ హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా పరిచయం చేశాడు. ఆయన తరచూ ఒక సెలయర్ నుంచి ఆయన వెళ్తూ ఉండేటువంటి వాడట. ఒక సెలయర్ ఉండేది, దాని మీద ఒక చిన్న బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఆయన వెళ్తూ ఉండేటువంటి వాడు. సుమారుగా ఆయన సేవా పరిచయలో ఆ బ్రిడ్జ్ మీద నుంచి ప్రతి దినము ప్రయాణం చేస్తూ ఉండేటువంటి వాడు. సుమారుగా ఒక 20 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఒకరోజు ఆ సెలయర్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ సెలయర్లో కొన్ని రాళ్ళు ఉన్నాయట. సెలయర్లో కొన్ని రాళ్ళు ఉన్నప్పుడు అనుకున్నాడట, కొన్ని 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి నీళ్లు ఈ రాళ్ల మీదుగా వెళ్తూ ఉంది. ఆ రాళ్ళలో ఏముందా అని చెప్పి ఒక 2-3 రాళ్ళని తీసుకొచ్చి దాన్ని బద్దలు కొట్టి చూసాడట. చూసేటప్పటికి అన్ఫార్చునేట్లీ ఆ రాయిలో ఒక చుక్క కూడా నీరు లేదట. దాని మీద నుంచి కొన్ని 1000 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి నీళ్లు వెళ్తానే ఉన్నాయి, కానీ లోపలికి ఒక్క నీటి బొట్టైనా వెళ్ళిందా? వెళ్ళలేదు. బాధపడ్డాడట. ఇన్ని 1000 సంవత్సరాల నుంచి నీరు దాని మీద ప్రవహిస్తుంది, కానీ నీరు లోపలికి వెళ్ళలేదు. నేడు క్రైస్తవ ప్రపంచం కూడా ఇలాగే ఉంది. వాక్యాన్ని వింటున్నారు, టీవీల్లో వింటున్నారు, మొబైల్ ఫోన్లో వింటున్నారు, యూట్యూబ్లో వింటున్నారు, స్వార్థ సభలకు వెళ్ళి వింటూ ఉన్నారు, మందిరాలకు వెళ్తూ ఉన్నారు. రోజు విశ్వాసులు పెరుగుతూ ఉన్నారు, కానీ వారిలో విశ్వాసం కనిపిస్తూ ఉందా? దేవుని వాక్య ప్రవాహం వారి మీద నుంచి వెళ్ళిపోతుంది 100 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుంచి. మరి ఎంతవరకు మనలో దేవుని వాక్యం వెళ్తూ ఉంది, దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నా అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. దేవుని వాక్యాన్ని జరిగించినప్పుడే, దేవుని వాక్యాన్ని మనం నెరవేర్చినప్పుడే, దేవుని వాక్య ప్రకారం జీవించినప్పుడే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు ప్రత్యేకంగా మనం చూడగలుగుతాం. క్రైస్తవ ప్రపంచానికి దీవెనకరముగా ఉన్న పాల్ ఎమాన్యుయేల్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.